నిజాంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ టిఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమహర ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ లక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ టిఎస్ జిల్లా నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసాద్ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వ్యాఖ్యల వల్ల హిందూ ముస్లిం దళితుల మధ్య గొడవలు అయ్యే విధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ టిఎస్ మండల అధ్యక్షులు జనగామ స్వామి, పట్టణ అధ్యక్షులు యేసు రాములు, చంద్రం రామస్వామి, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి దేశ ప్రజలను అనేక రకాలుగా ఎలా బతకాలని నిర్దేశించిన వ్యక్తి కాబట్టి అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమరా ప్రసాద్ హైదరాబాద్ చెందిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని మరియు అతను శిక్షించవలసిందిగా ఎంఆర్పీఎస్ టిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇతని మీద పీడీ యాక్ట్ మరియు రాజద్రోహం కేసు నమోదు చేయవలసిందిగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇతనిపై కఠిన చర్యలు తీసుకోకుంటే మాత్రం ఎంఆర్పీఎస్ టిఎస్ పక్షాన మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా మేము నిజంపేట పిఎస్లో కాంపిటీ చేసి మరి మేము రాష్ట్ర పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.